ఈరోజు కంటకవాక్యం. నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. కీర్తనల గ్రంథము 39:8. ప్రియులారా, దేవుని దృష్టికి దావీదు నిందారహితునిగాను నీతిమంతునిగాను ఉండుటకు గల కారణం అతడు దేవుని ఎదుట యథార్థ ప్రవర్తన గలవాడై ఉండటమేనని మనం గ్రహించాలి. దావీదు తాను ఏదైనా తప్పు చేసినట్లయితే దానిని దేవుని యొద్ద కప్పిపెట్టకుండా, అలాగే దాని విషయమై ఎటువంటి సాకులు దేవునికి చెప్పకుండా ఆ పాపమును ఒప్పుకొనుచు ఆ పాపమును బట్టి పశ్చాత్తాపడేవానిగా ఉన్నాడు. అందుకే దేవునికి దావీదంటే మిక్కిలి మక్కువై ఉండెను. దేవుడు పాపం చేసిన దావీదును తన హృదయానుసారుడని సంబోధించుటలో దావీదు చూపిన ప్రవర్తనే కారణం. ఆనాడు ఆదాము హవ్వలు తాము చేసిన పాపమును కప్పిపుచ్చుకొనుటకు దేవునికి అనేకమైన సాకులు చెప్పి ఉన్నారు. అంతేకాని వారి తప్పును ఒప్పుకొనలేకపోయారు. అందుకే వారు ఏదేను తోటలో నుండి బయటికి పంపివేయబడ్డారు. దావీదు మాత్రం తన తప్పును నాతాను ప్రవక్త ద్వారా తెలుసుకొనినప్పుడు ఆ తప్పును బట్టి దేవుని యొద్ద ఎంతగానో మొరపెట్టుకున్నాడు. అంతేకాదు, అతడు చేసిన తప్పును బట్టి దేవుని చేత శిక్షను పొందుటకు కూడా వెనుకాడలేదు. అందుకే దావీదు దేవునికి ఇష్టుడైనాడు. దావీదు భక్తుడు ఈ విధముగా దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము అని. ప్రియులారా, మనం చేసింది తప్పు అని తెలిసిన తర్వాత దానిని దేవుని యొద్ద ఒప్పుకొని దానిని విడిచిపెట్టు వారమై మనం ఉండాలి. అంతేకాని ఆ తప్పును కప్పిపెట్టుటకు గాని సాకులు చెప్పుటకు గాని ప్రయత్నించకూడదు. అటువంటి ప్రవర్తన దేవునికి అసహ్యముగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు పైరూపమును చూస్తారు. దేవునికి మన అంతరంగమందున్న ప్రతి సంగతి తెలిసే ఉన్నది. అందుకే మనం మన పితరుడైన దావీదు వలె దేవుని యొద్ద మన దోషముల నిమిత్తం పశ్చాత్తాపడి దాని నుండి సంపూర్ణ విడుదలను పొందుకుని వారమై ఉందాం. ఈ వాక్యము మన అతిక్రమముల నుండి మనం విడుదలను పొందుకోవాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొద్ద మన పాపములను బట్టి మొరపెట్టుకుని వారమై ఉందాం. దావీదు వంటి పశ్చాత్తాపడే హృదయాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.